పథకం ముందుగా ఎక్కడైనా సరే ఆడబిడ్డకే ఫస్ట్ దక్కాలి అందుకే ఈ ఆరు గ్యారెంటీలో కూడా మొట్టమొదటిగా మహాలక్ష్మి పథకం కింద ఉమెన్స్కే మొదటి అవకాశం ఇచ్చారు మహిళలకే ప్రత్యేకమైనటువంటి స్థానం ఇచ్చారు సో ఆ మహాలక్ష్మి పథకం మొదటి గ్యారెంటీ ఆ మొదటి గ్యారంటీలో ఏముందో ఒక్కసారి చూద్దాం మహిళలకు ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అలాగే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఈ మూడు కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాం మహిళలందరికీ కూడా ఇప్పుడు ఇంటికి గ్యాస్ వచ్చిందంటే పోపు కింద డబ్బాల కింద ఎందుకంటే బడ్జెట్ సరిపోదు బడ్జెట్ పద్మనాభం చాలామంది ఉంటారు కానీ అంతకన్నా బడ్జెట్ వాళ్ళు ఇంట్లో హౌస్ వైఫ్స్ వాళ్ళు ఎంతో కొంత డబ్బులు మిగిలిన మిగిలినట్టు డబ్బాలలో పెట్టి దాచుకుంటారు గ్యాస్ వస్తే చిల్లర సరిపోదు గదే చిల్లర విలుచ్చేస్తారు సో నెలకి ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ మహిళలకు ఇది ఒక మంచి గిఫ్ట్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఎక్కువ మంది అబ్బాయిల కన్నా కూడా ఇంట్లో హస్బెండ్ కన్నా కూడా వైఫ్సే గ్యాస్ సిలిండర్కి డబ్బులు ఇస్తుంది ఓకే ఇది అండ్ అలాగే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం నువ్వు ఏడికన్నా తిరుగు తెలంగాణలో వీడికి వెళ్ళి ఆడికి ఆడికల్ వీడికి హ్యాపీగా తిరగచ్చు మీ అక్కింటికి పోవచ్చు మీ అన్నింటికి పోవచ్చు అన్నింటికి పోయి రాఖీ కట్టచ్చు నాకు ఇంకో బాధాకరమైంది నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కొన్ని కొన్ని మారుమూల గ్రామాల్లో అసలు ఆర్టీసీ లేవండి మేము చూసినాం రాఖీ పండగ రోజు ఒక ముసలావిడ మండు టెండాల ఇట్లా చేతుల సద్దన్నం పట్టుకొని ఆమె పోతా ఉంది నడుస్తా ఉంది ఐదు కిలోమీటర్లు ఒక అన్న ఇది వాస్తవం అండి ఇది ఏది సృష్టించింది కాదు ఆ వీడియో చక్కర్లు కొట్టింది ఇది మన తెలంగాణలోనే ఒక మారుమూల గ్రామంకి బస్సు లేకపోతే ఆ ముసలామే వాళ్ళ అన్నకి ఈ ఈమె కంటే ఒక రెండేళ్ళు పెద్ద అయినటువంటి అన్నకి రాఖీ కట్టాలని చెప్పి నడకన పోయిందండి కాలి నడకన పోయి ఒక దాదాపు ఎనిమిది కిలోమీటర్లు బస్సు లేదని చెప్పి ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ పోయిందంటే ఆలోచించండి ఇంకా చాలా గ్రామాలు మారుమూల గ్రామాలు బస్సులు లేవన్నా అటువంటి బస్సులు కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీ రేపు ప్రభుత్వంలోకి వస్తే వెయ్యాలి బస్సులు వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను వాళ్ళందరి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సో ఇది మహాలక్ష్మి పథకం అండ్ అలాగే మహిళలకు ప్రతీ నెల తల్లిదండ్రులు ఇస్తారు అమ్మాయిలకి లేకపోతే భర్త పాకెట్ మనీ లాగా ఇస్తాడు ఉంటే ఇస్తాడు లేకపోతే అంతకు మించి ఖర్చులు ఎక్కువైనాయి అనుకోండి ఇవ్వదు బట్ ఆ రెండు వేల ఐదు వందల నుంచి కూడా వీళ్ళు ఇంటి కోసమే ఖర్చు పెడతారు కూరగాయలను ఏదో అని చెప్పి బట్ నెలకు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు పాకెట్ మనీ లాగా ఖర్చులకు ఖర్చులకు మహాలక్ష్మి పథకం కింద ఇస్తున్నారు ఇది మొదటి గ్యారంటీ ఖచ్చితంగా ఈ ఐదు గ్యారెంటీ ఆరు గ్యారంటీల మీద సంతకాలు చేస్తాం గెలిచిన తర్వాత అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది